తిరుమల తిరుపతి ఇది ఎంతో పవిత్రమైనటువంటి ప్రాంతం. స్వామివారు వెంకటేశ్వర స్వామి వారిని అందరూ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పి కొలుస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఎంతోమంది భక్తులు ఉన్నారు. హిందువులు తిరుపతిని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా చూస్తుంటారు. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం. ఇది అందరికీ తెలిసిందే. దీని గురించి ఇంత చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్ వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. సో అందరికీ తెలిసింది. సో కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఆరోపణలు, తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో అవకతవకలు జరిగినాయి, నెయ్యిలో కల్తీ జరిగింది, XYZ వివిధ రకాలైనటువంటి ఆరోపణలు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని గురించి ఎప్పుడైతే ప్రస్తావించడం జరిగిందో అక్కడి నుంచి కూడా ఇది రాజకీయ రంగు పులుముకుంది. సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దీని గురించి మాట్లాడి ఉండుంటే పరిస్థితులు వేరేలా ఉండేయేమో. కానీ చంద్రబాబు నాయుడు దీని గురించి ప్రస్తావించటం, దానికి తగ్గట్టుగా టీడీపీ నాయకులంతా కూడా దీని గురించే గట్టిగా ప్రశ్నించటం, గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది, దీనికి జగనే కారణం అంటూ మాట్లాడటం, దీనికి గల కారణాలేంటి అనేది కూడా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవటం, ఒకనొక స్టేజ్కి పరిస్థితి కనుక గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు కూడా కౌంటర్ గట్టిగానే ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ గమనిస్తూ పోతే వివాదం అనేది రాజకీయంగా ఇంకా ముందుకు వెళుతూనే ఉంది. కానీ ఒక విషయం గుర్తించాల్సింది ఏంటి అంటే చేసిన కర్మఫలం ఎవరైనా అనుభవించక తప్పదు. కర్మ బూమరాంగ్ అని లేటెస్ట్గా చెప్తున్నారు కదా, ఆ టైపులో అనమాట. అయితే ఇక్కడ ఎవడి కర్మకు వాడిని వదిలేయాలా, ఎవడి పాపాన వాడు పోతాడని వదిలేయాలా అంటే నేను అది కాదు చెప్తుంది. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాలి, పడక తప్పదు. ఈరోజు కాకపోతే రేపైనా పడుతుంది. ఈ మీ ప్రభుత్వం వదిలేసినా లేదంటే మనం వదిలేసినా కానీ ఆయన వదళ్ళు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన వదళ్ళు, కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన విషయంలో ఎవరైనా అన్యాయం చేస్తే ఆయన ఎలాగో వదిలిపెట్టాడు, ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఎట్లా తయారైంది అంటే ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీల్లో వణుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే, నిజానిజాలు కాదు. అక్కడ టెస్ట్ చేసినటువంటి ల్యాబ్ కూడా ఇవి కలిసి ఉండవచ్చు అని చెప్పింది, కానీ ఖచ్చితంగా ఇవి ఉన్నాయి అని చెప్పలా. ఇక్కడ మ్యాటర్ అది. సో దీని మీద ఇంతవరకు పూర్తిగా విచారణ జరగలేదు. విజిలెన్స్ అధికారులతో కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ, సిబిఐతో కానీ, సిఐడితో కానీ ఏ అధికారులతోటి పూర్తి స్థాయిలో విచారణ జరపల, దీనికి బాధ్యులెవరు అనేదాన్ని తేల్చల, ఫలానా టైం నుంచి ఇప్పటి వరకు ఇది జరిగింది అనేది తేల్చల, సో ఇన్ని ట్యాంకర్లలో కల్తీ వచ్చిందనేది తేల్చల, ఇన్ని టన్నుల నెయ్యిలో కల్తీ వచ్చిందనేది తేల్చల, ఇప్పటి వరకు ఏది లేదు. కేవలం ఇవన్నీ ఆరోపణలే. గత ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వం కాదు, మాకు సంబంధం లేదు, దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆ ప్రభుత్వం, 100 రోజుల పాలన వీళ్ళు సరిగా చెయ్యలేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆ ప్రభుత్వం, లేదు ఆ దేవుడే మాతో చెప్పించుంటాడేమోనని ఈ ప్రభుత్వం, ఇవే సరిపోతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునేటువంటి రాజకీయాలే తప్ప ఎక్కడా కూడా అవకతవకలు ఎక్కడ జరిగినాయి, ఇవి నిజంగా జరిగినాయా లేదా, జరిగితే దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేసి వారిని శిక్షించేటువంటి దిశగా అడుగులు మాత్రం పడట్ల. సో అది పడాలి. ఇప్పుడు దానికే రెండు పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి అంటే మనం ఇంత చేస్తున్నాము, ఆయన చూస్తూ ఊరుకోడు స్వామివారు. సో ఏదైనా సరే తప్పు జరిగితే, ఒకవేళ ఇంత జరిగిన తర్వాత ఇది అసలు ఏమీ కాదు, అసలు ఏ కల్తీ జరగలేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది అనేటువంటి రిపోర్ట్లు వస్తే ఆ రోజు పరిస్థితి ఏంటి? ఇంత చేసినటువంటి టీడీపీని కానీ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని కానీ వీళ్ళందరినీ ఆయన వదులుతాడా? వదలను. సో లేదు, నిజంగా కల్తీ జరిగింది, సో ఎవరో చేశారు, తప్పు చేశారు, చేసి ఇప్పుడు కాదు మేమేం చేయలేదని చెప్తున్నారు, సో వాళ్ళని వదులుతాడా? సో ఎవరికైనా సరే శిక్ష తప్పదు. సో ఓవరాల్గా ఈ భయంతో అందరూ వణుకుతున్నారు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి వార్తలు.